అమ్మా ఎగ్జామ్ ఫీస్ కట్టాలమ్మా. ఇంకెన్ని సార్లు రాస్తావురా, నీ చదువు ఒడితేనే లేదు. నవ్వితే నేను చంపేస్తారా? అవునా? సరే నీ ఎగ్జామ్ ఫీజు పైసలు ఎడుతావు, నేను కూడా చూస్తారా. అమ్మా చూడమ్మా, నేను ఇత్తలే సీను, నన్ను అడగొచ్చుగా. మేము అడిగితే ఉప్పు కూడా పుట్ట నీ సీను అడగ ముందు అన్ని ఇస్తన్నావు. ఆ మాట అయితే నిజమేరా బుజ్జి, దాని బిడ్డని నీకు మన పోరగాన్ని గాడిలో పెడుతున్నట్టున్నది. ఎన్నిసార్లు చెప్పినా నీకు రాదారా? చక్కగా రాయ్. చూడాడి అక్క కావాలని కొడుతుంది. మీకు చదువుడు తక్కువ, కొట్లాడు ఎక్కువ. అద్దంటనేమో అయ్య కోపం, బుద్ధంటనేమో బిడ్డ కోపం. నీలాగా చదువు లేకుండా ఉండమంటావా? అరే అక్క చెప్పినట్టు చక్కగా రాయి బిడ్డ, నువ్వు కూడా అక్కలాగా కాలేజీకి పోవాలి. పోతా డాడీ, అక్క కన్నా పెద్ద కాలేజీ పోతా. ముందు రాయిరా, తర్వాత బోధవుతీ. ఏయ్ ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నావని చూస్తున్నా. రుద్దుకుంటున్నా, కనిపించలేదా? నేను హెల్ప్ చేయనా? ముందే చెప్తే ఒళ్ళంతా రుద్దుకునేటువంటి కాదు కదా. పర్లేదులే, నా చేయి పడితే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది స్నానం. ఇంకేమనిపిస్తుంది? నా చేయి పడినాక నువ్వే చెప్పాలి ఏమనిపిస్తుందో. చేతులు కాళ్ళు కట్టి పడేయాలనిపిస్తుంది. సిగ్గులేదానే, మగాడు తానం చేస్తుంటే చూసుకుంటే ముచ్చట్లు పెడుతున్నావు. ఇంట్లోకి నాడు. మర్యాద వెళ్తే మీ ఆడోళ్ళ దగ్గర ఇట్లా చేస్తారు, కొంచెం నీతో మాట్లాడలేదా? కుమారి నాది. అమ్మా చెప్పమ్మా, అమ్మా చెప్పమ్మా. మీ అక్క మన ఇష్టం లేకుండా ఏమన్నా పెళ్లి చేసుకొని పోయింది నానా. అక్క మళ్ళీ రాదా అమ్మా? ఏమో నానా తెలియదు. డాడీ డాడీ, అక్క అంత పెద్ద తప్పేం చేసింది డాడీ? మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటే వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు కదా, నువ్వు కూడా తీసుకురా డాడీ అక్కని. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.